హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను దివాళి షాపింగ్ క్యాన్సిల్ అయింది కదా, సో ఇవాళ షాపింగ్ చేశాను. సక్సెస్ఫుల్ గా నేను తీసుకుని వచ్చాను. ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ డిమార్ట్ వెళ్దాము. ఇదిగోండి, కలర్ఫుల్ ప్రమిదలు అనమాట. ఇవి రెండు వచ్చి 25 rupees. బాగున్నాయా? నేను ఇప్పుడు ఏంటంటే ఇలా చూపిస్తున్నాను కదా, సో ఇవన్నీ మీకు చూపించేసిన నేను ఏమి తెచ్చానో మీతో ఇలా షేర్ చేసేసుకుంటా ఫస్ట్. తర్వాత ఏంటంటే వీటన్నిటి నేను వీడియో ఇదే వీడియోలో ఇన్సర్ట్ చేస్తాను లాస్ట్లో, ఒకసారి చెక్ చేయాలి ఓకేనా. ఇప్పుడు ప్యాకింగ్తో ఉన్నాయి కదా, ప్యాకింగ్ లేకుండా నేను వీడియో తీస్తాను క్లోజప్లో. సో ఇది, సో నెక్స్ట్ వచ్చి ఇవి కూడా కలర్ఫుల్ ప్రమిదలే. ఇవి కూడా అంతే 25 rupees. ఇవి ఇది ప్రిపర్ సెలెక్షన్ అనమాట, బాగున్నాయి కదా, గ్రీన్ అండ్ బ్లూ కలర్. సో ఇది నెక్స్ట్. ఇవి ఈ 4 వచ్చి 49 rupees. ఇదే 50 rupees పెట్టుకుంటే మనం బయట డజన్కి డజన్ వచ్చేస్తే మట్టి ప్రమిదలు ఇలా ఇవే షేప్స్లో వస్తాయి. ఇవి ఏంటంటే మనకి పెయింటింగ్ అవన్నీ చేసి కలర్ఫుల్గా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను మీకు, కొన్ని ఉండాలని చెప్పి తీసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ డిమార్ట్లోనే ఇదిగోండి, ఇది వచ్చి మంచి సెంటర్ పీస్ కింద బాగా పనికొస్తుంది కదా. సో మీ ఇంట్లో సెంటర్ టేబుల్స్ ఉంటాయి అంటే టీ పాయింట్స్ ఉంటాయి కదా, టీ పాయింట్స్ మీద పెట్టుకుంటే ఉట్టప్పుడు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో సెంటర్ క్యాండిల్స్ లేకపోతే టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి మధ్యలో పెట్టుకుని వెలిగించుకోండి. మంచి రెడ్ కదా, ఒక ఫెస్టివ్ గ్లో వస్తుంది అన్నమాట మొత్తం హాల్ మొత్తానికి. బాగుంది కదా ఈ క్యాండిల్ హోల్డర్, చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, పర్పుల్ ఉంది, ఎల్లో ఉంది, గోల్డ్ కలర్ ఉంది, ఇలా అన్నీ ఉన్నాయి. రెడ్ అయితే కొంచెం కనిపిస్తుంది కదా ఫెస్టివల్లో, అందుకని తీసుకున్నాం. సో ఇంకా ఇది ఇది వచ్చి ఇది కూడా అంతే, టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అది పెట్టుకుంటే ఒకటి బాగుంటుంది. బట్ అన్నిటి మధ్యలో ఇది పెడితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఇది తీసుకున్నా. ఇది కూడా అంతే 49 rupees, ఒకటే చాలని ఒకటే తీసుకున్నాం అంతే. డిమార్ట్లో వచ్చి అవే తీసుకున్నాను. ఇంకా మార్కెట్ 99లో అదే ఫోరంలో మార్కెట్ 99కి వెళ్ళాం మళ్ళీ. ఇదిగోండి ఇవి తీసుకున్నాం, ఈ రెండు కూడా క్యాండిల్ హోల్డర్సే. లోపల ఆల్రెడీ క్యాండిల్ ఉంది, సెంటెడ్ క్యాండిల్ అనమాట ఇవి. అసలు ఇలా ఓపెన్గా ఉంటేనే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో లోపల మనం ఆ లైట్ ఆ క్యాండిల్స్ని మనం వెలిగించాక ఒక గోల్డెన్ గ్లో వస్తుంది కదా. ఈ రెండు వచ్చి 199 rupees యాక్చువల్ ఎంఆర్పి ప్రైస్. ఫ్లాట్ 50% ఉందని నేను వీడియోలో కూడా చూపించాను కదా. సో మార్కెట్ 99లో ఏమేమి ఉన్నాయో మీకు ఐడియా కావాలంటే నేను ఆల్రెడీ వ్లాగ్ పెట్టాను కదా, అందులో చూపించాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇవి ఇవేంటంటే 100 rupees వచ్చాయి, 199కన్నా 100 rupees. సో అది మార్కెట్ 99. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఏంటంటే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి లైటింగ్స్, ఇవి ఈ లైట్స్ తీసుకున్నాము. ఇవి డోర్కి పైన ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం దేవుడి గదిలో కూడా మనం నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, మీకు సాకెట్ అది దగ్గరలో ఉంటే. సో ఇవి లైట్స్ అన్నమాట, మీకు లైట్ చేసి చూపిస్తాను ఒక నిమిషం. ఇవి వచ్చి వీడియోలో అది సరిగ్గా బాగా కనిపించట్లేదు కానీ రియల్గా చాలా బాగున్నాయి. సో డోర్కి బయట పెట్టినా దేవుడి గదిలో పెట్టుకున్నా బాగుంటాయి. సో అవి వచ్చి 180 ఎంతో చెప్పారు, సో 150 తీసుకున్నాం అన్నమాట. ఇంకా అసలు అయినవి మట్టి ప్రమిదలు లేకపోతే దివాళి ఎక్కడైతుంది. ఇదిగోండి ఇవి వచ్చి ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తీసుకున్నాను, అవి 16 తీసుకున్నా అనమాట. డజన్ వచ్చి 50 rupees చెప్పారు, సో ఇంకొక 4 ఎక్స్ట్రా తీసుకున్నా, టోటల్ 60 rupees పే చేసాము. ఇవే షేప్స్కి ఇలాంటి ప్రమిదలకే వాళ్ళు పెయింట్ వేస్తారు. పెయింట్ వేస్తే ఇది ఇలా ఉంటాయన్నమాట. ఇవి 25 rupees రెండు కలిపి, ఇవి 16 వచ్చి నేను 60 rupees తీసుకున్నాను. వీటిలో మధ్యలో కలర్ఫుల్గా ఉండాలని అవి తీసుకున్నాను యాక్చువల్లీ. ఇవన్నమాట నేను దివాళికి షాపింగ్ చేసింది మీకు షేర్ చేస్తాను.